పొగ తాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఇందులోని సన్నివేశాలు కేవలం హాస్యం కోసం చేసిన ప్రయత్నం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ప్రదీప్ మాచిరాజు కొత్త సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, వెంకట్ సాయి మీకు చూపిబోతున్న ఈ షార్ట్ ఫిలిం 21 రోజులు ఇంట్లో ఉండడం ఎలా, చూద్దాం ఎలానో. మనం అనుకున్న ప్రతిదీ అనుకూలంగా జరగాల్సిన పని లేదు. కొన్ని పరిస్థితులు మనకి తారుమారవచ్చు. ఈ 21 రోజులు మనల్ని ఇంట్లో కూర్చోబెట్టేయచ్చు, కానీ ఏం పర్లేదు. 21 రోజులు చిన్న చిన్న సంతోషాలు వదులుకుంటున్నానన్న బాధ కంటే 60 సంవత్సరాలు చాలా సంతోషంగా గడపబోతున్నాను అనే సంతోషమే నన్ను ఇంట్లోనే ఉండేలా చేసింది, హోమ్ క్వారంటైన్ పాటించేలాగా చూసింది. ఒకప్పుడు ఉదయం 9 ఇంట్లో నుండి బయటికి వెళ్ళే నేను సాయంత్రం 8 ఇంటికి వస్తానో కూడా నాకు సరిగ్గా తెలీదు. కానీ ఏం చేద్దాం, కొన్ని పరిస్థితుల వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. కంటికి కనపడిన కరోనా అనే శత్రువుతో బయటికి తెలియని హోమ్ క్వారంటైన్ అనే యుద్ధం చేస్తున్నా. ఇంతకీ నేనెవరని అనుకుంటున్నారా? అదిగో అక్కడ మంచం పైన పడుకొని నిద్రపోతున్నాను, చూసారా? అదే నేను. ఇంతకీ నేను పడుకొని నిద్రపోవడం చూసి ఇప్పుడు టైం 6 7 అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు కరోనాలో కాలేసినట్టే. ఇప్పుడు టైం మిట్ట మధ్యాహ్నం 12 గంటలుగా వస్తుంది. ఇంతకుముందు బయట బైక్ రైడ్లని షార్ట్ ఫిల్మ్ షూట్లని బయట తిరిగే నేను సాయంత్రం వచ్చేసరికి కొద్దిగా ఎర్లీగానే నిద్రపోయేవాడిని. కానీ ఏం చేద్దాం, నైట్ నిద్రపట్టక ఈ మధ్య హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఎర్లీ మార్నింగ్ నిద్రపోవాల్సి వస్తుంది. అందుకే ఈ 12 గంటలకు నిద్రలేగడం. దుబాయ్ నుంచి వచ్చిన హైదరాబాద్ యువకుడికి కరోనా వైరస్. ఏంటోరా బాబు ఈ దరిద్రం, బొంగులే హైదరాబాద్ లో కదా, బయటకన్నా వెళ్దాం, పిచ్చా బోర్ కొడుతుంది. ఇంతకు ముందు ఎండలో తిరిగితే వడ దెబ్బలు తగిలేవి, ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు లాటి దెబ్బలు ఎక్కువ తగులుతున్నాయి. వద్దులే, బయటికే వెళ్ళాం కానీ అనవసరంగా వెళ్ళడం ఎందుకు, లాఠీతో దెబ్బలు తినడం ఎందుకు, అవసరమా మనకి? గుమ్మంలో కూర్చోవడం మంచిది. మీద కూర్చున్నావంటే దరిద్రం అక్కడ స్థాండవిచ్చినట్టు లెక్క. అంటే గుమ్మంలో కూడా కూర్చోకూడదా? మీద కూర్చుంటే అర్ధ ఇష్యూ, గ్యారంటీ. బాడ పేపర్ మీద రాసిస్తా, గడప మీద కూర్చోండి, అర్ధ ఇష్యూ వస్తారు. అబ్బా, అయినా అరచేతిలో ప్రపంచాన్ని పెట్టుకొని గుమ్మంలో నుంచి ప్రపంచాన్ని చూడాలనుకోవడం ఏంటి, చీప్, వెరీ చీప్. బాబోయ్ ఫోన్ చూడడంలో పడి టిఫిన్ చేయడం కూడా మర్చిపోయాను. టిఫిన్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ చేతులు కడుక్కోవాలి, స్నానం చేయాలి. స్నానం చేసి అంత ఓపిక లేదులే, ఇప్పుడు వెళ్ళి ముఖం కడుక్కొని చేతులు కడుక్కొని వచ్చేద్దాం. అయినా బాత్రూమ్కి ఫోన్ ఎందుకురా, చూసే ఆడియన్స్ తప్పుగా అనుకుంటారు. లంచ్ చేసే టైంలో టిఫిన్, మరి లంచ్ ఎప్పుడు చేయాలో ఏంటో. మ్యాగీ కకృతి పడి ఉంటాయో ఉండవో అనే భయంతో ఉన్న ప్యాకెట్లన్నీ తెచ్చుకునేశా. ఇప్పుడేమో వారం నుంచి టిఫిన్ ఇదే, చేస్తున్నా తినలేక.
హలో చెప్పరా మచ్చా, ఆడుకున్నావా పబ్జి? సరే వచ్చాయి ఆడదాం. హలో వచ్చినాను చూడరా, ఒక నిమిషం ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటానా. ఈ ఫ్లైట్ డ్రైవింగ్ ఎప్పుడు నాకు అర్థం కాల, ఎవడరా ఫ్లైట్ తోలేదే? మనకి ఇయ్యచ్చు కదా ఫ్లైట్ తోలడానికి. వెనకమాల వెనకమాల, బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్, ఎయ్ ఎయ్ నా కొడుకుని, ఎయ్ రా వాడిని. నువ్వు ఆడుకుంటా ఉండా, నేను టిక్ టాక్ చూసుకుంటా. మనకి పబ్జీలు గిబ్జీలు పెద్దగా అచ్చిరావు, నాకు అర్థమైంది. వారిని కడ తీరుస్తుందని గ్రహించలేదు, ఎదురుగా ఉన్న చెట్టును గమనించలేదు. రెప్ప మూసి తెరిచే లోపు ఉంచని ప్రమాదం జరిగిపోయింది. కార్లో ఉన్న నలుగురిలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడినా వారి పరిస్థితి విషమంగా ఉంది. అబ్బా టిక్ టాక్ చూద్దాం. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేయాల్సిన అవసరం లేదు, నీ నంబరు నాకు బలేదు. ఉన్నోళ్ళతోనే చాటింగ్ చేయలేక చేస్తున్నా, మధ్యలో నీతో చాట్ చేయాలంట. హాయ్ ఫ్రెండ్స్, ఈ అబ్బాయి అకౌంట్ అంటే ఒకసారి చూడండి మీరు, ఎందుకంటే ఈ అబ్బాయి వీడియోస్ చాలా బాగా చేస్తాడు. నాకే నేనే చూసాను, నేను ఎవరు చెప్పుకోవాలి. పూజారి కలుపుకోవడానికి పులిహోర లేదంటే భక్తుడు వచ్చి బిర్యానీ అడిగాడంట. ఇంకా పక్క నుండి నేను ఫాలో చేస్తాను రా సాయి స్మార్ట్. ఎవరబ్బా? అబ్బా బాబా, ఇలాంటి మరదలు నాకు లేదే. కనీసం ఇలాంటి మరదలున్నా బాగుండేది, టైంపాస్ అన్నా ఎండేది. ఆశకు హద్దుండాలా, బుద్ధికి సిగ్గుండాలరా సాయి. ఆహా మనకు అవసరమా, ఆహా మనకు అవసరమా అంట. ఒక ఓటమి తీసుకోవడం ఎంత కష్టమో నన్ను అడగని చెప్తాను. 10 సంవత్సరాలు ఒక హిట్ తో, ఒక 5 సంవత్సరాలు అప్రతిహతంగా విజయం సాధించిన తర్వాత 10 దశాబ్దం పాటు నాకు హిట్ లేదని చూస్తా ఉన్నా. అలాగే ఇంత ప్రజాభిమానం ఉండి పార్టీ పెట్టాలంటే ఓటమి ఎదుర్కోవాలి, తప్పనిసరిగా ఎదుర్కోగలను. ఎదుర్కొంటే గెలవడానికి ప్రతి ఒక్కరు అనగాడు. కానీ ఓటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఎవరు ఓటమిని ఎదుర్కోవడం సిద్ధంగా, ఎందుకంటే ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా బలమైన భావజాలం ఎదుర్కొన్నాం. దీనమ్మా ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి వ్యూస్ రాని రాకపోని, హిట్ అవని అవ్వకపోని, షార్ట్ ఫిల్మ్ చేయడం మాత్రం ఆపను. దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటా. వాసు నీలాగే నా దగ్గర బలమైన పదజాలం ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారి వీడియో చూస్తే ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అమ్మ మళ్ళీ చూడొచ్చులే ఈ టిక్టాక్. అబ్బా ఇప్పటికి అలసిపోయినాం, ఒక చిన్న స్లీప్ వేస్తే సెట్ అయిపోద్ది. అయినా నిద్రపోయి నిద్రపోయి ఎక్కడ నిద్ర పట్టిద్ది. ఒకసారి ఆ డోర్ వేసి ట్రై చేద్దాం. అయినా నిద్ర పట్టేలాగలేదే. ఎలా ఐడియా? అబ్బా ఏంట్రా బాబు ఈ బతుకు, ఎంత ట్రై చేసినా నిద్ర పట్టట్లేదు. నాకు తెలిసిన మేధావి ఎప్పుడో ఒక పదం అంటుండేవాడు, నీకు నిద్ర పట్టాలంటే ఫాలో ద బుక్స్ ఆటోమేటిక్లీ స్లీప్ ఫాలోస్ యూ అని. ఒకసారి ట్రై చేద్దాం. బుక్స్ లేవు కాబట్టి కనీసం పేపర్ అయినా చదువుతాం, కొంచెం నాలెడ్జ్ అయినా పెరిగింది. ఓ మై గాడ్, ఇండియాలో 1500కు చేరుకున్న కరోనా కేసులు. ఇదేందబ్బా ఇదే, వింతగా ఉందే. స్వామి, పాకిస్తాన్లో కరోనాకు వ్యతిరేకంగా ర్యాలీ చేయడంలో 20,000 మంది పాల్గొన్నారు. అందరూ కలిసి గ్రూప్గా ర్యాలీ చేశారనమాట. ఇంకెందుకురా, ఒక 4 మందిని పక్కన వేసుకొని కరోనా ఉండేవాళ్ళని, కరోనా ఉంటే ఇలా ఉంటారని చెప్పి ర్యాలీ చేయాల్సింది. గుంపులుగా తిరగొద్దురా బాబు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంటే మీరేమో అందరూ కలిసి గుంపుగా కరోనా రావద్దని చెప్పి ర్యాలీ. స్వామి శరణం, ఇట్లాంటి చదివే బదులు పేపర్ ఇసిరి కొట్టడం బెస్ట్.
ఏంది మా? ఒక్క నిమిషం నాకు వస్తున్నా. ఏందో నాకు ఈ కర్మ, ఏ డామినోస్లోనో మెప్ డామినోస్లోనో పిజ్జాలు బర్గర్లు తినాల్సిన వాడిని, ఇంట్లో కూర్చొని బ్రెడ్ టీ తాగుతున్నా. ఓ మై గాడ్, మర్చిపోయా హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్. అబ్బా ఏం కర్మరా స్వామి, వాడవడో అక్కడేదో తినడం ఏంటి, ఇక్కడి నుంచి చేతులు కడుక్కోవడం ఏంటి. ఇక ముందు అన్నం తినేటప్పుడు కూడా ఈ చేతులు కడుక్కోవాలంటే దీని అమ్మ అన్నం తిన బుద్ధి అయ్యేది కాదు నా బద్ధకానికి. ఇప్పుడేంటో మంచినీళ్ళ గ్లాస్ పట్టుకోవాలన్నా చేతులు కడుక్కోవాల్సి వస్తుంది. ఏది పడితే అది తినేయడం కాదురా, ఒక్కసారి ఆలోచించండి రా. మీరేమో బుద్ధి లేకుండా ఏది పడితే అది తినేయడం, ఆ తర్వాత అవన్నీ వైరస్ రూపంలో మారి మళ్ళీ మనల్నే తినడం. ఆపండిరా బాబు ఇంకా నన్నా తినేది. అమ్మా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అబ్బో చేతులు కడుక్కొని వచ్చే లోపల టీ కాస్త కూల్ డ్రింక్ అయిపోయినట్టుందే. మా ఈ టీ చల్లారిపోయింది కానీ వెయిట్ చేసుకొని రాబో, చల్లగా ఉండే తాగకూడదు. అమ్మో నేను భరించలేనురా, నా వల్ల కాదు. మా అమ్మ ఎట్లుంటుందో కానీ ఈ ఇంట్లో 2 రోజులకే నాకు ఒత్తు లారిపోయినాయే. కనీసం ఈ పిల్లతో పులిహారన్నా కలుపుదాం. దీనికి ఎప్పుడో చెప్పినా ఈ చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కువ తిని సావద్దని చెప్పి. ఓ ఇది కాలట్టును కదా, మర్చిపోయినా. బిజీనా? బిజీ ఏంది? ఓ మెసేజ్ పెట్టిందే. ఓ మై గాడ్, డోంట్ రిప్లై డోంట్ మెసేజ్, నేను టెంపరరీగా నిన్ను బ్లాక్ చేస్తున్నాను. ఇది ఒక అవకాశం కూడా మనకి. రే దరిద్రుడా నువ్వు ఎక్కడున్నావో తెలియదు కానీ చంపేస్తాడా రే, నిన్ను చంపేస్తాడా రే, చంపేస్తా. బయటికా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, ఎంత అద్భుతమైన అవకాశం బయటికి వెళ్ళాలంటే కూరగాయలు తేడానికి. మాస్కు బండి కీసు. ఒకప్పుడు బండి తీయాలంటే బండి కీ ఒకటే కావాలి, ఇప్పుడు బండి కీతో పాటు మాస్క్ కూడా కంపల్సరీ. మాస్క్తో ఒక సెల్ఫీ. అబ్బా ఏమున్నారో అచ్చు దొంగకోళ్ళు పట్టేవాళ్ళలాగా. అబ్బా పెట్రోల్ ఫుల్గా ఉంది, కానీ ఏం చేద్దాం, స్వేచ్ఛగా తిరిగే స్వాతంత్రం లేకుండా పోయింది. ఎంత తిరిగినా మా సందు నుంచి పక్క సందు వరకే, ఆ పైన తిరిగితే పోలీసులు లాఠీ తేసేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను వసంత నగర్ నుంచి వచ్చానండి. దేనికి వచ్చారు? నేను వచ్చేసి గోధుమపిండి తీసుకుందామని వచ్చాను. వసంత గోధుమపిండి దొరకట్లేదా? బాలాజీ కాలనీ వరకు వచ్చారు. అంటే అక్కడ ఆశీర్వాద గోధుమపిండి దొరకలేదు. చూసారా, ఆశీర్వాద గోధుమపిండి కోసం వసుంధర నగర్ తిరుచాందూరు నుంచి బాలాజీ కాలనీ వచ్చారు. ఓ మై గాడ్, అయినా మన సిచ్యువేషన్ బాగుండి ఆ మీడియా వాడికి కనపడబట్టి సరిపోయింది, కానీ పొరపాటున ఏ పోలీసోడికైనా కానీ కనపడుంటే అబ్బా నా బతికి రోజు జింతాతా జితా జితానే. టైము ఓయమ్మా 7:30 అయిపోయింది, అదే కార్తీక దీపం సీరియల్ కూడా వచ్చేసి ఉంటుంది. ఇంతకీ డాక్టర్ బాబు ఈరోజన్నా వంటలక్కని నమ్ముతాడో నమ్ముడో. ఆ డాక్టర్ బాబు వంటలక్కని ఎప్పుడు నమ్ముతాడో ఏమో. పాపం సౌర్య, నాన్న లేక తను బాధపడుతుంటే అమ్మ లేక హిమ బాధపడుతుంది.
వాళ్ళకు వచ్చిన కష్టాలు సీరియళ్ళల్లో కూడా రాకూడదు. ఓ మర్చిపోయిన అది సీరియలే కదా, వెళ్ళి సీరియల్ చూడాలి. సూపర్ హిట్ సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే స్థాయి నుండి స్టార్మాలో కార్తీక దీపం సీరియల్ చూసే స్థాయికి తీసుకొచ్చేసింది ఈ కరోనా వైరస్ నన్ను. కరోనా వైరస్, నీకు మరీ ఇంత కరుణ లేదంటే ఎప్పుడు వదిలేళ్తావే మమ్మల్ని బాబోయ్. మా ఇప్పుడు వంటలక్క డాక్టర్ బాబు కలుస్తారా కలరా? అయిపోయింది, అంత అకస్మాత్తుగా చిన్నపిల్ల అయిపోయింది. చూసే సీరియల్ కూడా ఇట్ అయిపోతే ఎట్టమా? నేను అసలు ఇప్పుడు డాక్టర్ బాబు ఏం చెప్తాడా అని వచ్చా ఎగ్జైట్మెంట్తో. కనీసం న్యూస్ అన్నా చూద్దాం, నాలెడ్జ్ పెరిగిద్ది. మద్యం కోసం పిచ్చోళ్ళవుతున్న జనం, హైదరాబాద్ లో మత్తుబాబు ఆత్మహత్య. వీళ్ళేంటో వీళ్ళ బాధలేంటో. మొన్నిటినే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక ఆయన శానిటైజర్ తాగేశాడంట, మందు వాసన వచ్చిందని చెప్పి. హే మనుషులరా బాబు, ఇదండి నా లైఫ్ సైకిల్ క్వారంటైన్లో. సో గాయ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా క్వారంటైన్ మీరు ఏ విధంగా పాటిస్తున్నారు కింద హ్యాష్ట్యాగ్ క్వారంటైన్ అని చెప్పి టైప్ చేసి కామెంట్ చేయండి గాయ్స్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే హోమ్ స్టే సేఫ్. జై హింద్.